హాయ్, హలో, వెల్కమ్ టు వాణిస్ కిచెన్. ఈరోజు వాణిస్ కిచెన్లో గుత్తి వంకాయ కూర. అసలు ఆంధ్రాలో వంకాయలు అంటే గుర్తొచ్చేది ఫస్ట్ గుత్తి వంకాయ. అలాగే ఏదైనా పెళ్ళిళ్ళు కానీ, స్పెషల్గా ఏమైనా ఫంక్షన్స్ కానీ అంటే గుత్తి వంకాయ లేని భోజనం అయితే ఉండదు కదండి. అలాగే మన ఇంట్లో సాటర్డేస్ కానీ ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు కంపల్సరిగా గుత్తి వంకాయ అనేది వండుకుంటాం. సో ఇలా లేతగా ఉన్న వంకాయలు అయితే తీసేసుకోండి. తీసుకొని ముందు దీనికి ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికి ఒక బాండిల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి, ఈ ఆయిల్లో పల్లీలు ఆల్రెడీ నేను వేయించుకున్నానండి, వేయించుకున్న పల్లీలు వేసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్లు ధనియాలు, 1½ స్పూన్లు జీలకర్ర వేసుకొని బాగా వేయించేసుకోవాలి. పల్లీలతో పాటు ధనియాలు, జీలకర్ర మంచి వాసన వచ్చేంత వరకు కూడా వేయించుకుంటూ ఉండాలండి. ఫ్లేమ్ అయితే నిదానంగా ఉంచండి. ఇలా లో ఫ్లేమ్లో చేయటం వల్ల మనకి మంచి ఫ్లేవర్స్ అయితే వస్తాయి. సో ధనియాలు, జీలకర్ర మంచి వాసన అయితే వస్తున్నాయి. వచ్చినప్పుడు నేను కొంచెం జీడిపప్పు కూడా వేసుకున్నాను. చాలా టేస్ట్ ఉంటుందండి. గుత్తి వంకాయ మంచి టేస్ట్లో ఉండాలి అంటే అసలు ఈ పేస్ట్ చేసుకునే దాంట్లోనే ఆధారపడి ఉంటుంది. మనం ఏమేమి వేస్తున్నామా అనేది ఇంపార్టెంట్. అసలు జీడిపప్పు వేయగానే కూడా మన గ్రేవీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది, చాలా కమ్మదనం వస్తుంది అన్నమాట. సో అన్నీ బాగా వేయించేలాగా చూసుకొని కొంచెం అనాస పువ్వు, అలాగే యాలికలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇంతే అండి స్పైసెస్. అవి వేసుకొని అవి కూడా వేగేంత వరకు నిదానంగా వేయించుకోవాలి. ఏంటి అన్నీ స్లో స్లోగా వేస్తున్నారు అని అనుకోవద్దు, ఒకదాని తర్వాత ఒకటి వేస్తున్నాము. ఈ ప్రాసెస్ ఇలాగే చేయాలండి. అన్నీ వేయిస్తాము కదా అని చెప్పేసి ఒకేసారి వేసుకుంటే దాని టేస్ట్ అనేది పోతుంది. సో ఏవి ఎప్పుడు వేయాలో అప్పుడే వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు వేసుకున్నాను, ఇంకా దించేస్తాం అనుకునేప్పుడు కొంచెం నువ్వులు, అలాగే కొబ్బరి పొడి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ కూడా జాయిగా వేయించాలి. ఎక్కువగా వేగిపోతే అందులో ఉన్న కమ్మదనం అనేది పోతుంది, కొబ్బరి స్మెల్, కోకోనట్ ఆయిల్ స్మెల్ వచ్చేస్తుందండి. అందుకనే లాస్ట్లో వేసుకున్నాను. అలాగే కరివేపాకు కూడా, కరివేపాకు కూడా ముందు వేసుకునే దానికంటే లాస్ట్లో వేసుకుంటే ఆ కమ్మదనంగా, కమ్మగా స్మెల్ అనేది ఉంటుంది. సో ఇవి కూడా బాగా ఆ వెచ్చగా ఉన్న దాంట్లోనే వేగిపోయేలాగా వేయించేసుకోవాలి. ఇది కాసేపు చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని బాగా చల్లారింది అనుకునేప్పుడు ఇలాగ మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో వేసుకొని మనం ముందు ఇవి పౌడర్ చేసుకోవాలి. ఒకేసారి మిక్సీ వేసేస్తే, అంటే మిక్సీ ఒకేసారి రన్ చేస్తే పేస్ట్ లాగా అయిపోతుందండి, అక్కడక్కడ గడ్డల్లాగా వచ్చేస్తుంది. ఎందుకంటే మనం ఇందులో పల్లీలు, అలాగే జీడిపప్పు, నువ్వులు వేసుకున్నాం కదా, ముద్ద ముద్దగా అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలి, పౌడర్లాగా రావాలి అంటే మిక్సీ ఆఫ్ చేసి ఆన్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు అల్లం వేసుకున్నాను, అలాగే 1½ ఉల్లిపాయల ముక్కలు కూడా వేసుకున్నాను. ఉప్పు, కారం, 2 స్పూన్లు వేసుకున్నానండి. కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసి ఇలాగా పేస్ట్ చేసేసేయండి. ఇందులో వాటర్ ఏమీ వేయక్కర్లేదు, ఆనియన్లో ఉన్నదాంతోనే ఇలా పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ లేతగా ఉన్న వంకాయల్ని తీసుకొని, వంకాయలు మనం కట్ చేసుకునేప్పుడు ఎక్కువ వంకాయలు కట్ చేసుకోవాలి కదా, చూసారా ఎంత లేతగా ఉన్నాయో. ఎక్కువ వంకాయలు కట్ చేసుకునేప్పుడు మొదటి వంకాయకి లాస్ట్ వంకాయకి నల్లగా అయిపోతుంది. అందుకనే మనం ఏం చేయాలంటే, మనం కడిగి పెట్టుకున్న వాటర్లో, ఇక్కడ వాటర్ తీసుకున్నాం కదా వంకాయలకి, దాంట్లో అయితే కొంచెం 1-4 స్పూన్లు పాలు ప్లస్ సాల్ట్ వేసుకున్నాం అంటే వంకాయలు అయితే నల్ల అవ్వకుండా ఉంటాయండి. అన్నీ కూడా వంకాయలు ఇలాగా 4గా స్లిట్ చేసుకోండి. ప్రతి వంకాయ చూసుకోండి ఏమైనా పుచ్చులు ఉన్నాయా ఏంటి అనేది. వంకాయలు అయితే లేతగా ఉండాలి, అది మాత్రం చూసుకోండి. ఇవి నీలం వంకాయలతో కూడా చేసుకోవచ్చు. నాకైతే ఊరిని తీసుకొచ్చుకున్నాను కనుక నేను ఈ వంకాయలతో చేస్తున్నాను. అసలు నిజంగా ఇది ప్రిపరేషన్ అప్పుడే నాకు ఎప్పుడు అన్నం తింటానా అనిపిస్తుందండి, ఎందుకంటే అంత చాలా లేతగా ఉన్నాయన్నమాట వంకాయలు. సో మీరు కూడా మీ ఇంట్లో ఇలాగ లేత వంకాయలు దొరికినప్పుడు ఈ రెసిపీ అయితే కంపల్సరిగా చేయండి. గుత్తి వంకాయ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు, బట్ ఈ స్టైల్లో చేస్తే ఈ స్టఫ్ అయితే మాత్రం చాలా కమ్మగా అనిపిస్తుందండి. ఇలా వంకాయలు అన్నిట్లో కూడా స్టఫ్ని ఫిల్ చేసేసేయండి. చిన్నపిల్లలు అన్నం తినలేనప్పుడు నోరు ఇట్లా విదిరించి మనం పెడతాం చూసారా అన్నం, అట్లా పెట్టేస్తున్నట్టు పెట్టేస్తున్నాను, లేదు అంటే అసలు ఓపెన్ అవ్వట్లా కొన్ని వంకాయలు. మరి కింద వరకు కట్ చేసేసుకుంటే పగిలిపోతుందండి, అందుకనే ఎడ్జ్ వరకు కట్ చేసుకోకుండా కొంచెం జాయిగా కట్ చేసుకొని ఇట్లా పెట్టేసుకోండి. ఈ మసాలా కూడా వంకాయ చుట్టూ ఎక్కువగా ఉండకూడదు, ఉంటే తొందరగా మాడిపోతుంది, అలా అని వంకాయ అనేది ఉడకదు. సో స్టఫ్ పెట్టేసినాక వంకాయకి అంత అతుక్కోకుండా ఉండేటట్టు ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే తీసేసేయండి. తీసేసి వంకాయలన్నీ చూసారా ఇట్లా
ఎక్కడ కూడా వంకాయలకి బయట ఎక్కువ స్టఫ్ లేకుండా చూసుకొని వంకాయలన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక బాండిల్ తీసుకోండి, ఎందుకంటే వెడల్పుగా ఉండాలండి, ఎక్కువ వంకాయలు ఉన్నాయి కదా, వంకాయలు ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉండాలి అంటే ఇలా వెడల్పుగా ఉన్నది తీసుకోండి. అలాగే ఈ కర్రీకి అయితే కొంచెం ఎక్కువ ఆయిల్ అయితే పడుతుంది. ఒక స్పూను ఆవాలు అలాగే ఒక స్పూను జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. చిటపట్లు అవుతుంది అనుకునేప్పుడు ఇప్పుడు దీంట్లో చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసి వేయించుకోవాలండి. ఇవి వేగుతున్నాయా అనుకునేప్పుడు ప్రతి వంకాయ కూడా తీసి దీంట్లో పేర్చేసుకోవాలి. ఒకదానికి ఒకటి తగలకుండా పక్క పక్కనే పేర్చండి, ఎందుకంటే వంకాయలు లేతగా ఉన్నాయి. ఒకటి రెండోది ఏంటి అంటే వంకాయలు తొందరగా ఉడికిపోయినాయి అనుకోండి విడిపోతాయి. సో అట్లా విడిపోకుండా ఉండాలి అంటే ఒకదాని పక్కన ఒకటి ఇలాగ తాకకుండా పేర్చుకోండి. అసలు ఇంట్లో వంకాయలు ఉన్నాయంటే ఏ కర్రీ చేయాలి అని ఆలోచించినప్పుడు, ఎవరన్నా ఏం చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ గుత్తొంకాయే గుర్తొస్తుంది కదా వంకాయల్లో. అసలు ఆంధ్రాలో అనేప్పటికీ వంకాయకి గుత్తొంకాయే కదా స్పెషల్. ఏ ఫంక్షన్ వచ్చినా, ఏది వచ్చినా, రెస్టారెంట్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా కంపల్సరిగా మనకి గుత్తొంకాయ అనేది ఉండే రెసిపీ అండి. నిజంగా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ ప్రాసెస్లో అసలు ఎక్కడ కూడా స్టెప్ వైజ్ మిస్ అవ్వకుండా పాటించండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలకి ఇలా మగ్గించుకోండి. 5 నిమిషాలు అయిపోయిన తర్వాత మూత తీసి ఒకసారి ఇలా కలుపుకోవాలి, జాయిగా కలపండి. కింద అయితే బాయిల్ అయిపోయినాయి కదా, ఇప్పుడు పైన ఏదైతే పచ్చగా ఉన్నాయో అటు సైడ్ నుంచి మనం రివర్స్ చేస్తూ ఉండాలి ఇలాగా. ఇదంతా కూడా ప్రాసెస్ లో ఫ్లేమ్లో అయితేనే బెస్ట్ అండి, హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు. హై ఫ్లేమ్ పెడితే కింద తొందరగా బాయిల్ అయిపోయి బాగా మాడిపోయి వేసుకునే మసాలా కూడా బాగా మాడిపోతుంది. అట్లా కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకునేటట్టు చూడండి. అన్నీ కూడా ఇలా రివర్స్ చేసేసామనుకునేప్పుడు అయిపోవాలండి, ప్రతిదీ కూడా రివర్స్ చేసేయాలి. ఇట్లా రివర్స్ చేసేసాము అయిపోయింది అనుకునేప్పటికీ వంకాయ చెక్ చేసుకోండి ఎంత బాయిల్ అయింది ఏంటి అనేది, దాన్ని బట్టి మీరు ఇంకా ఎంతసేపు ఉంచాలి అనేది డిసైడ్ అవ్వండి. ఇప్పుడు నేను ఇది ఒక 5 నిమిషాలు ఉంచుతున్నాను, ఇంకో 5 నిమిషాల తర్వాత ఇలా అయిపోయిందండి. సో 3/4 అయితే బాయిల్ అయిపోయింది. ఇప్పుడు నేను ముందుగా చేసుకున్న పేస్ట్ ఇంకా మిగిలింది కదా, ఆ మిగిలిన పేస్ట్ అంతా కూడా ఇందులో వేసుకున్నాను. మీకు ఎంత గ్రేవీ కావాలి అంటే అంత యూజ్ చేసుకోవచ్చు అండి, ఎక్కువగా గ్రేవీ నాకు అక్కర్లేదు అని చెప్పి కొంచెం తక్కువ ఐటమ్స్ వేసుకున్నాను. ఇది ఎక్కువ గ్రేవీ కావాలి అంటే మీకు ఎంత గ్రేవీ కావాలి అంటే అంత గ్రేవీకి తగ్గట్టు మీరు ప్రిపేర్ చేసుకోండి. దీంట్లో చింతపండు రసం, చింతపండు రసంతో పాటు ఆల్రెడీ పేస్ట్ మిగిలింది కదా, ఆ పేస్ట్ రెండు కలిపేసి ఆ వాటర్ అయితే వేసుకున్నానండి. ఎక్కువ వాటర్ కూడా వేయొద్దు. ఇప్పుడు నేను కలర్ కోసం నేను కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసుకున్నాను, అది వేయగానే మనకి మంచి కలర్ అనేది వస్తుంది. ఇట్లా కలిపేసుకోండి, కలిపేసుకొని ఒక 20 నిమిషాలు అయితే అదే ఫ్లేమ్లో అలాగ ఉంచండి. ఇది మాకు చిన్నప్పుడు మా మదర్ అయితే మేము ట్రైన్స్లో జర్నీ చేసినప్పుడు ఏదైనా టూర్ అది వెళ్ళినప్పుడు చేసేవాళ్ళండి రోటీస్తో. బంగాళదుంప కర్రీ అయితే తొందరగా పాడైపోతుంది కదా, ఇదైతే మీకు నెక్స్ట్ డే కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే మనం పులుపు వేసాము మంచిగా మసాలాలు కూడా వేసాము కదా. సో అందుకని మాకు మదర్ అయితే ఇవి ప్రిపేర్ చేసేవాళ్ళు. బా ఎంత గుమగుమలాడుతూ మంచి స్మెల్ వస్తుందండి, నాకు వేడివేడి అన్నంలో ఎప్పుడు తింటానా అని అనిపిస్తుంది. ఇది సాంబార్ రైస్తో కూడా పక్కన సైడ్ డిష్గా తినొచ్చు, పెరుగన్నంతో కూడా బా సూపర్గా ఉంటుంది, కొత్తి గ్రేవీతో కూడా తినొచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.